గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల కూతురు తనయ్య శర్మిల గారు రాజకీయంగా వారసురాలుగా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చెప్తా ఉందో తెలంగాణలో చేసినటువంటి పోరాటం ఇప్పుడు అన్న మీదనే చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. వ్యవస్థాపరమైన విషయాల మీదనే ఆమె మాట్లాడుతుంది తప్ప వేరే విషయాలు కాదనే అంశం మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఏ పార్టీని వదిలిపెట్టడం లేదు, తుక్కు తుక్కుగా మాట్లాడుతుంది. మన యొక్క శర్మిల గారు తుక్కు తుక్కుగా మాటలు బీజేపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా టీడీపీ, ఇంకా జనసేన గురించి మాట్లాడినట్లు మనకు కనపడుతుంది. అయితే మనకు కనపడించేటువంటి అంశాలను మనం గమనిస్తే రాజశేఖర రెడ్డి స్టైల్లోనే ఆవిడ ప్రజల్లో కలవడం, అదేవిధంగా ఇవన్నీ కూడా ముద్దుల కూతురులాగానే రాజశేఖర రెడ్డి గారు పెంచుకోవడం జరిగింది. ఎంతో అభిమానించాడు శర్మిలను. శర్మిల చేసే పనులకు ఆయన పూర్తి స్థాయిలో మద్దతుగా చేయడం జరిగింది. అయితే ఆవిడ ఏదైతే పోరాటం చేసిందో కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసి జగన్ను జైలు పంపించారని యాత్రలు చేయడము, పాదయాత్ర చేయడము, ఎంతో కృషి చేసినటువంటి శర్మిల గారిని జగన్ పక్కన పెట్టాడు. ఎందుకు పక్కన పెట్టాడు ఏంటంటే, ఈమ ఉంటే రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ఆవిడ ఉంటే ఖచ్చితంగా పోటీ అవుతుంది ఏది ముఖ్యమంత్రి పదవికి. ఎందుకంటే టాలెంటెడ్, ఎడ్యుకేటెడ్ మహిళ కాబట్టి ఆమెను పక్కన పెట్టడం జరిగింది. కనీసము ఎవరైతే రాజకీయాల్లో రాణిస్తుంటారో వాళ్ళని పక్కన పెట్టడం జగనన్న నైజం. గురువుగారు చెప్పారు పాలిస్తూ ఉంటాడు. ఎవరైతే శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టు కేసీఆర్కు తన్ని తగిలేశాడు జగన్ను, అందరినీ పార్టీని ఐక్యం చేశాడు, తాకట్టు పెట్టాడు, డబ్బులు గుంజాడు, అప్పు తీసుకున్నాడు. అది ఏ విధంగా ఏం జరిగింది ఏపీలో అందరికీ తెలిసిన విషయాలే. అయితే శర్మిల గారు మాట్లాడడంతో యథార్థం ఉంది అనేది మనం చెప్పబోతున్నాం ఈరోజు. దాంట్లో ముఖ్య అంశం ఏంటంటే, శర్మిల గారు ఏదైతే చెప్తా ఉన్నారో తెలంగాణలో ఎవ్వరికీ భయపడరు. నీచ నికృష్ట రాజకీయాలు చేసే కేసీఆర్ మీద పోరాటం చేసిందంటే సామాన్య విషయం కాదు. ఎంతోమంది ఆయనను ఆవిడ ఎంతోమంది జైల్లో వేపించినటువంటి కేసీఆర్ మీద పోరాటం చేసింది. అందరికంటే ఉక్కు మహిళగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మహిళగా ఉంటూ ఆవిడ కేసీఆర్ మీద ఫైట్ చేసిందంటే తెలంగాణలో ఎంతో మేధావులు, ఎంతో విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళను కూడా కేసీఆర్ జైలు పెట్టి మానసికంగా హింసించినటువంటి క్రూరుడు నికృష్టుడు కేసీఆర్. కేసీఆర్ గారు మీద పోరాటం చేసేటప్పుడు ఎన్నో మాటలు అన్నారు, ఒక్క మాట కూడా ప్రజల నుంచి రెస్పాన్స్ రాలేదు. మొక్కువని ధైర్యంలో పాదయాత్ర చేయడం, ఆపే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా చేసింది. కాబట్టి ఆ రోజు ప్రధానమంత్రి ఒక మాట అడిగాడు జగన్మోహన్ రెడ్డిని, అయ్యా చెల్లెలకు ఇబ్బంది పెడతా అంటే నీవు ఏం చేస్తున్నావు, పలకరించావా అనే మాట అన్నాడని మన వార్తలుగా విన్నాం. అప్పుడు శర్మిల గారికి మోడీ ఫోన్ చేసి అడిగాడు ఎలా అని. ఎందుకంటే కేసీఆర్ మీద కోపం లేదు కాదు, మోడీకి కోపం ఉంది, కానీ ఆయన ఒక ప్రధానమంత్రి పదవిలో ఇండియాకు ఒక ప్రథమంగా ఉన్నాడు కాబట్టి కొన్ని పనులు చూసి చూడనట్టు చేయాలి కాబట్టి ఆయన ఆ విధంగా భావించాడు. ఇక ముఖ్యంగా మనం గమనిస్తే, ముఖ్యమైన అంశాలను మనం గమనిస్తే, శర్మిల గారు 20 నుంచి 30 సీట్లు టార్గెట్ పెట్టుకొని ఇచ్చాపురం శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టారు. ఇది పాదయాత్ర అయితే టైం లేదు కాబట్టి బస్సు యాత్ర పెట్టింది. నెలాఖరు వరకు టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత పొట్టు పొట్టుగా అక్కడ సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా నాలెడ్జ్ సంపాదించుకున్నది రాజకీయాల్లో, చాలామందిని చాలా రకాలుగా రియాక్షన్ యాక్షన్ ఏ విధంగా వస్తుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. ఏదైతే మాట్లాడాలనో అదే మాట్లాడుతుంది. మెచ్యూర్డ్ అయింది తెలంగాణలో కాబట్టి ఖచ్చితంగా
చాలా విషయాల్లో ఆమె వివేదించింది, తల్లితో వివేదించింది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో కూడా ఇంతకుముందు విభేదించింది. ఎంతోమంది ఎంత నచ్చ చెప్పినా డికే శివకుమార్ అందరు కూడా అదేవిధంగా కర్ణాటక డిప్యూటీ మంత్రి నచ్చ చెప్పినా మిగతా వాళ్ళు ఎవరు నచ్చ చెప్పినా పొట్టు పొట్టుగా తిట్టడమే జరిగింది. కానీ కాంగ్రెస్ను వాళ్ళను తర్వాత ఎందుకు రాజీ అయిందంటే అన్న చేసేటువంటి దుర్మార్గమైన పనులు కానీ ఆర్థిక అంశాలు కానీ ఆమెకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె కూడా బిజినెస్లో ఉన్నాయి, గనులకు డబుల్ రేట్లు త్రిబుల్ రేట్లు పెట్టి ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఆవిడ ఫైనాన్షియల్గా కూడా కొన్ని ఇబ్బందులు రావడం జరిగింది. ఇంకా తెలంగాణలో అయితే పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఉంది, ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా విరాళం ఇచ్చే పరిస్థితులు లేరు. అదేవిధంగా ఆస్తులు అమ్ముకున్నామంటే కూడా ఆమె దగ్గర ఆస్తులు అమ్మడానికి కూడా ప్రాపర్గా జగన్మోహన్ రెడ్డి ఈమెకు ఆస్తి పంచి ఇవ్వలేదు. ఆమె దౌర్జన్యంగా తీసుకున్నది తప్ప లోటస్ పాండును. ఇంకా మిగతా దాంట్లో మనము సిమెంట్ కంపెనీస్లో భారతీ సిమెంట్ భారతీకి దారదత్తం చేశాడు. అదేవిధంగా ఈమెకు సరస్వతి సిమెంటు గుంటూరులో ఇస్తామని చెప్పారు, అది కూడా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ కాలేదు. అందువలన ఆమె దగ్గర డబ్బు లేదు. ఏదైతే రాజశేఖర్ రెడ్డి స్థాపించాడో భారతీ సిమెంట్ను ప్రభురామ్ సిమెంట్ పోయి భారతీ అయిన తర్వాత ఆయన చెప్పు చేతుల్లో జైలు పోయేటప్పుడు ఈమెకు చైర్మన్ పదవి ఇవ్వాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి తన భార్యకి ఇచ్చాడు భారతి అని, అదే పేరు మీదనే భారతీ సిమెంట్ని చేశారు. అందులో ఈమెకు ఒక్క రూపాయి కూడా వాటా లేకుండా భారతీ సిమెంట్ను కైవసం చేసుకొని అది కష్ట నష్టాలు ఉన్నప్పుడు ఫారెన్ కొలాబరేషన్ పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు యొక్క పలుపడిని ఉపయోగించుకొని దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అది బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు సేమ్ అదే టైంలో 2009-08 ఆ ప్రాంతంలో సరస్వతి సిమెంట్ అనే దానికి భూములు కొనుక్కున్నారు. అప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ టీడీపీ కానీ చాలా ఇబ్బందులు పెట్టింది, దానికి పర్మిషన్స్ ఇబ్బంది అయింది. ఇటీవలనే దాని గురించి శర్మిల గారికి ఇస్తారు అని తెలిసింది. అది మరి ఇస్తారా, పూర్తి స్థాయిలో ఇవ్వరా, ఇచ్చినా కూడా అందులో పెట్టుబడులు పెట్టాలంటే చాలామంది ముందుకు రావడం లేదు. ఎందుకు ముందుకు రావడం లేదంటే షర్మిల అందరికీ యాంటీ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్కు యాంటీ కాబోతుందని తెలిసింది వాళ్ళకు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కేసీఆర్ కూడా యాంటీ అయింది, కాబట్టి అందులో పెట్టే అవకాశం లేదు. ఆవిడ ఏం చేసినా కాంగ్రెస్ అధికారంలో వస్తే తప్ప ఆ ఫ్యాక్టరీని నిర్మించే పరిస్థితి లేదు. అది కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యము లేదా పూర్తి శర్మిలాకు ఇచ్చినట్లు పూర్తిగా మనకు కనపడడం లేదు. ఓరల్గా చెప్పినట్టు మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఆయన అధికారంతో అది కూడా గుంజుకుంటే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మనసులే అందులో పనిచేస్తున్నారు డైరెక్టర్లు. ఈ భారతీలోనే అది కూడా ఆఫీస్ పెట్టారు కాబట్టి ఇది కూడా నమ్మకాలు వదిలేసింది శర్మిల గారు. ఎంతోమంది పారిశ్రామికవేత్తలను కలవడం మాట్లాడడం జరిగింది, ఏ ఒక్కరు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేసేటువంటి పరిస్థితి రావడం జరిగింది. ఆర్థికంగా కుంగిపోయిన పరిస్థితిలో మేమున్నాము అంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి శర్మిల గారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. చాలా రోజులు మీద మదనం పడింది, ఆలోచన చేసి నేను ఏదైతే చేస్తున్నానో నాకెవరు సహకరించడం లేదు, మా నాన్నగారు యొక్క ముఖ్యమంత్రిగా పనిచేశాడు, నేను కూడా ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణలో అనుకున్నది తెలంగాణలో నెరవేరలేదు కల, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా పోరాటం చేస్తే ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది, ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా అవుతాను అనేది ఆయన దృష్టిలో చాలామంది డికే శివకుమార్ బాగా నచ్చజెప్పాడు. అమ్మ నువ్వు ఇదే విధంగా ఉంటే నీకు కేసీఆర్ మళ్ళా వచ్చినట్లయితే మీకు జైలు పంపిస్తాడు, నువ్వు ఆంధ్రాలో ఎందుకంటే ఆంధ్ర మూలాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రాలో నువ్వు పోరాటం చేస్తే నువ్వు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతావు, నీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా నేను సమకూరుస్తాను, ఆయన హామీ ఇచ్చాడు, కర్ణాటక నుంచి ఎంపీగా నిన్ను పంపిస్తాను, మీకు ఎవరితోటి పని లేదని చెప్పి ఆయన బాగా నచ్చజెప్పడంతో డికే శివకుమార్తో ఉన్న సాన్నిధ్యము, మీ ఆస్తులు ఏదైతే కర్ణాటకలో ఉన్నాయో దాన్ని అన్నీ కాపాడుతాం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ కూడా మేము ఏ విధంగా చేస్తాం మీరు ముందు చూస్తారు కాబట్టి అని చెప్పి నచ్చజెప్పినప్పుడు అప్పుడు మెత్తబడి తెలంగాణలో
పోటీ చేయకుండా పార్టీని విలీనం ఇటీవలనే చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా నియమితమైన 2-3 రోజులనే పొట్టు పొట్టుగా మాట్లాడుతుంది. సంబంధాలు ప్రజల్లోకి వెళ్తుంది. అదేవిధంగా ముందుగా ఏదైతే ఇచ్చాపురం నుంచి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు కూడా అప్లికేషన్స్ ఎంపీ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వెంటనే ట్యాగూర్ గారు ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో హైకమాండ్లు కూడా ఈమెకు ఒక పదవి ఇచ్చే అవకాశం ఉంది. పూర్తిగా బాధ్యతలు ఈ యొక్క 5 ఇయర్స్ ఇప్పటి నుంచి మొదలుకుంటే 20 నుంచి 30 సీట్లు లేదా ఓట్ల శాతాన్ని పెంచుకోవడం చాలా తక్కువ 1% ఉన్నటువంటి ఓట్ల శాతాన్ని 20, 25, 30 వరకు తీసుకురావాలని, గెలవకపోయినా పర్వాలేదు కొన్ని అయినా సీట్లు రావాలి అసెంబ్లీలో మాట్లాడేదానికి కావాలి అనేటువంటిది ఉంది. వీలైతే ఈమె కూడా ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడాలి కాబట్టి, ఇప్పటి వరకు అనుభవం లేదు కాబట్టి అసెంబ్లీలో. అందుకోసమే డీకే శివకుమార్ గారు చెప్పింది ఏంటంటే, నీకు ఖచ్చితమైన పదవి కావాలి, రాజ్యసభలో ఇచ్చినప్పుడు నీకు అనుభవం వస్తుంది, ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే డైరెక్ట్గా చేయడం కష్టం అని చెప్పి ఇవన్నీ నచ్చజెప్పడం వల్ల ఆమె కాంగ్రెస్ పార్టీలో చేయడం. ఆమె ఏకైక లక్ష్యం తన తండ్రి యొక్క ఆశయం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని, నా ఆశయం కూడా అదే అని చెప్పి తిరుగుతూ ఉంది. ప్రజల్లో కొంత మార్పు వచ్చింది. ప్రతి అంశాన్ని కూలంకషంగా మాట్లాడేటువంటి షర్మిల గారు ఇప్పుడు భవిష్యత్తు ఉంది అనేది ఆమెకు అర్థమైపోయింది. కాబట్టి ఈ ఒక 5 ఇయర్స్ కష్టపడితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీలో సిబిఎన్ గారికి ఏజ్ అయిపోయింది, ఇంకా 70 పైన ఉన్నాడు. ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో ఆయన సరిగా పని చేయలేకపోవచ్చు. జగన్ను జైలు పంపించాలని బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నట్లు కూడా మనందరికీ అర్థమవుతా ఉంది. వీళ్ళు చేసినటువంటి అకృత్యాలను చూస్తూ బీజేపీ కళ్ళు మూసుకున్నది. ఎందుకు మూసుకున్నది అంటే, గుజరాత్ వాళ్లకు దోచిపెట్టడానికి మోడీ ఏజ్ చెప్తే అది జగన్మోహన్ రెడ్డి ఇసుక కానీ పోర్ట్లు కానీ ఇంకా ఎన్నో సంపదను, పాల పరిశ్రమలు కానీ ఇదంతా కూడా గుజరాత్ వాళ్ళకు అమ్ముకోవడం ఇవ్వడం జరిగింది. ఫ్రీగా కొద్ది కొద్దిగా ఇచ్చిండు. కేసీఆర్కి అయితే పూర్తిగా దారదత్తం చేసిండు. ఇవన్నీ గమనించలేదు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, గమనించారు. టైం వచ్చింది కాంగ్రెస్ మళ్ళీ జాతీయ పార్టీలు కావాలని కోరుకుంటుంది. అదేవిధంగా రీజనల్ పార్టీ పనికిరాని పార్టీలుగా మనము వేద్దాం. ఎందుకంటే నియంతలుగా రాజులుగా పూర్వకాల వైభవాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. విమానాలు ఒక్కొక్క కిలోమీటర్కు 2 కిలోమీటర్లకు విమానంలో పోతున్నారు, హెలికాప్టర్లో. జగన్మోహన్ రెడ్డి గారు 2 కిలోమీటర్లో భారీ క్యాడ్లు పెట్టుకొని ఈయన ఏదో నైజాం రాజులాగా బిహేవియర్ చేస్తూ, ఇష్టం వచ్చిన వాళ్ళను జైలు లేపిస్తూ రకరకాలైనటువంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క విషయాలను మనం అంచనా వేసినట్లయితే షర్మిల గారు మాట్లాడే ప్రతి అంశానికి ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉంది. ఒకటి కర్ణాటకలో ఏదైతే మోసాలు చేసి బీజేపీని ఓడించారో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసే అకృత్యాలను అన్నీ బయటపెట్టి రేవంత్ రెడ్డి గారు ఓడించాడు. షర్మిల కూడా అదే టైప్లో ఆంధ్రప్రదేశ్లో గెలిచే అవకాశాలు, కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చే అవకాశాలు ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలు కష్టపడిన తర్వాతనే ముఖ్యమంత్రి అయ్యారు. మీకు అంత సమయం అక్కర్లేదు 5 ఇయర్స్లో ముఖ్యమంత్రి కావడానికి అవకాశం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.